బెజవాడలో అక్రమ మద్యం పట్టివేత. అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్న విజయవాడ భవానీపురం పోలీసులు. తెలంగాణ రాష్ట్రం నుండి విజయవాడ గుంటూరులోని పలు రెడ్ జోన్ ప్రాంతాల్లో అధిక ధరలకు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన విజయవాడ పోలీసులు 300 బాటిల్స్ను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో మాటు వేసి పట్టుకున్న భవానీపురం పోలీసులు కారు సీజ్ చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు భవానీపురం పోలీసులు తెలియజేశారు. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వద్ద నగర పోలీస్ కమిషనర్ శ్రీ బత్తిని శ్రీనివాసులు సార్ ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు విక్రమ్ పాటిల్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి వాహన తనిఖీల్లో ఒక కారులో అక్రమంగా తరలిస్తున్నటువంటి 300 మద్యం సీసాలను, అవి కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మద్యం సీసాలను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క అక్రమ రవాణాకు పాల్పడుతున్నారో ఆ వ్యక్తిని కూడా మేము గుర్తించి కేసు నమోదు చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా ప్రజలకు తెలియపరిచేది ఏమిటంటే, అక్రమంగా మద్యం కలిగి ఉండడమే కాకుండా అక్రమ రవాణాకు ఎవరైనా సహకరించిన అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వారి అవసరమైతే వారిపై షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది.